ఈ వీడియోలోని పాత్రలన్నీ నిజమే, ఏవి కల్పితాలు కావు. ఇవాళ వీడియోలో మొత్తం మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, అసలు యుఎస్ లో గ్రాడ్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా, చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇవాళ మాట్లాడుకుందాం. ఎట్లా జరుగుద్ది, ఏం జరిగింది, ఇది చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ గా కూడా ఉండొచ్చు ఈ వీడియో. ఎందుకంటే చాలా మందికి ఉంటది కదా అసలు గ్రాడ్యుయేషన్ ఎట్లా జరిగిద్ది అని చెప్పి. సో ఇవాళ మొత్తం చూపిస్తానమాట, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్ ది కీ పాయింట్స్ మీకు నోట్ చేసినట్టు మొత్తం చూపిస్తాను ఈరోజు వీడియోలో. సో గెట్ రెడీ. So, welcome to the graduation of University of Michigan, Dearborn. ఈ కమెన్స్మెంట్ సెరమనీకి నేను చాలా చూపిద్దాము అని చెప్పి ట్రై చేశాను, బట్ ఏమైందంటే ఈ గ్రాడ్యుయేషన్కి ఏ బ్లాక్కి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్గా చేస్తారనమాట. సో చాలా తక్కువ ఉండిపోయింది, చాలామంది క్రేజీగా కూడా చేశారు, అందుకని అందరు నడుచుకుంటూ వస్తున్నారు కదా. ఇట్లా ఫస్ట్ డైరెక్టర్స్, తర్వాత లెక్చరర్స్, తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళు, తర్వాత అదే డాక్టరేట్ చేసిన వాళ్ళు, అట్లా అందరు వస్తారనమాట. లాస్ట్లో మాస్టర్స్ వాళ్ళు అండ్ తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు. ఇంజనీరింగ్ వాళ్ళకి సపరేట్గా చేస్తారు, సో వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఓన్లీ డాక్టరేట్ చేసిన వాళ్ళు, డైరెక్టర్స్, మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారనమాట ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో. నెక్స్ట్ ఇంకా బ్రాంచ్ వైజ్ అండ్ ఏమంటారు వాళ్ళ డాక్టరేట్ వైజ్ పిలుస్తారనమాట. వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి ఇస్తూ ఉండాలి. అందరూ ఎవరో ఒక ఐ మీన్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి క్రేజీగా చేయాలని ట్రై చేస్తారు. మన వాళ్ళు కూడా చాలా మంది క్రేజీగా చేయడానికి ట్రై చేశారు. ఒకళ్ళు అయితే ఆర్సీబీ ఫ్లాగ్ తీసి అట్లా ఊపారనమాట. అండ్ ఇంకొకళ్ళు అయితే అక్కడే అక్కడ ఇస్తూ ఉంటారు కదా సర్టిఫికేట్స్, వాళ్ళని కాలు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మన ఇండియన్ కల్చర్ తెలియాలని చెప్పి వాళ్ళకు కూడా. ఆవిడకి ఫస్ట్ అయితే భయం వేసింది, కానీ షీ వాజ్ ఓకే లేటర్. అది నేను క్యాప్చర్ చేయడానికి నాకు కుదరలేదు, బట్ ఆర్సీబీ ఫ్లాగ్ని మాత్రం నా దగ్గర నా రిలేటివ్స్లో ఒకళ్ళు తీశారు ఆ వీడియో. ఆ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో, ఖచ్చితంగా చూడండి. దట్ వాజ్ క్రేజీ, అలా క్రేజీ. ఐ మీన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది సెరమనీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా స్పీచ్ అంటే తెలిసిందే కదా, ప్రతి ఒక్కళ్ళు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేది ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే, అప్పటికప్పుడు లైఫ్లో మనం ఏదో చేసేయాలి, మనం ఏదో సాధించేయాలి అన్నంత ఎంతూజియాజం వస్తుంది, బట్ అది ఎంతసేపు ఉండదు అన్ఫార్చునేట్లీ. సో ఇంకా తర్వాత అందరూ మెల్లగా వెళ్తున్నారు ఆన్ ది స్టేజ్ టు టేక్ దేర్ మాస్టర్స్ డిగ్రీ. దట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ అండ్ దట్ వాజ్ సో గుడ్. ఇదే నేను చూస్తున్న ఫస్ట్ ఐ మీన్ లైక్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు ఐ మీన్ విడిగా కూడా చూడలేదు. ఆగస్ట్లో నేను కూడా గ్రాడ్ వాక్ చేస్తాను, సో అప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా ఏమైనా వీడియో చేయడానికి, ఇంకా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్. హోప్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఫన్. I hope you guys have liked the video. Please don't forget to like, share, subscribe, and also don't forget to comment. Thank you. Bye-bye.